అందరికి నమస్కారం. ముందు వేదిక మీద కొత్త మా స్పోక్స్ పర్సన్ కట్టా సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ న్యాయ వ్యవహారాల్లో ప్రజెంట్ చూస్తున్నటువంటి ఆంటోన్ రెడ్డి గారు, గీతామూర్తి గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, అందరికీ ముందుగా నమస్కరిస్తూ, ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వము మన ఒక రాష్ట్రంలో ఒక కొత్త డ్రామా, కరప్షన్ అనేటటువంటి అంశం మీద ముందుకొచ్చి మా ఎమ్మెల్యేని కొనుక్కుంటున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని ఒక డ్రామా రూపంలో బయటికి తీసుకోవడం జరిగింది. గత అనేక రోజులుగా న్యాయస్థానాల్లో దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంతోపాటు వాదనలో, ప్రతివాదనలో సుప్రీంకోర్టు దాకా కూడా కొన్ని విషయాలు పోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అసలు ఈ యొక్క కరప్షన్ సంబంధించినటువంటి ఏ న్యాయస్థానం చూడాలంటే ఏసీబీ కోర్టు. ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఢిల్లీ పోలీస్ యాక్ట్, స్పెషల్ యాక్ట్, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఎస్పీ యాక్ట్ అని. దాంట్లో సిబిఐ సంబంధించినటువంటి, అదేవిధంగా ఏసీబీ సంబంధించిన కరప్షన్ సంబంధించినటువంటి కేసెస్, దానికి సపరేట్ న్యాయస్థానాలు ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజే ఈ ఎస్పీ యాక్ట్ కింద కొన్ని కోర్టులు, అదేవిధంగా కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే యాంటీ కరప్షన్ బ్యూరో, యాంటీ కరప్షన్ బ్యూరో సంబంధించిన కేసులు సపరేట్ కోర్టు. దీనికి ఒక వ్యవస్థ కూడా పెట్టడం జరిగింది, సపరేట్ పోలీస్ వ్యవస్థ. ఈ వ్యవస్థ సంబంధించినటువంటి దాన్నే ఈరోజు దాని కిందనే అన్ని స్పెషల్ యాక్ట్ ఉంటుంది కాబట్టి, ఇది స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం వీలు లేదు. అయినా కూడా దీన్ని ఆ వ్యవస్థలకు ఇస్తే మా బండారం బయటపడుతుందని చెప్పేసి వారి చేతిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థలు, సంస్థల్ని, వ్యక్తుల్ని ఒక సిట్ కింద మార్చి దర్యాప్తుకు సంబంధించినటువంటి అన్ని వివరాలని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే, మీ అందరినీ కూడా ఆ రోజు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఎక్కువసేపు చూపిస్తాను అని, సినిమా చూపిస్తా మావా అన్నట్టు అవేవో చూపెట్టాడు వెనక. ఆ చూపెట్టినటువంటి అన్నీ కూడా ఏది కూడా న్యాయపరమైనటువంటి ఆలోచించినా, మామూలుగా ఆలోచించినా ఏది కూడా నేరం కాదది. కానీ దాన్ని నేరం కింద చూపెట్టాలని సుప్రీంకోర్టు జడ్జిలతో పాటు దేశంలో అందరు జడ్జిలకు పంపించడం జరిగింది. ఇది మొట్టమొదటిది ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పొరపాటు. మేము ఈరోజు అడుగుతున్నాం, దర్యాప్తు సంస్థలకు చేరే ముందు ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి గారికి ఎట్లా చేరినాయి? సిట్ వచ్చింది ఎప్పుడు? ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాతనే వచ్చింది. దానికన్నా ముందు ముఖ్యమంత్రి గారి దగ్గర వివరాలు ఎట్లున్నాయి? ఏ వివరాలైనా ఎవరి దగ్గర ఉంటాయి? దర్యాప్తు సంస్థల దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ ఉంటాయి. ఇది అప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎట్ట వెళ్ళింది? మరి వారు దర్యాప్తు చేయాల్సినటువంటి సందర్భంలో ముందే జడ్జిలకు రాయడం ఏంది? ఇవన్నీ కూడా సో ఇది ప్యూర్గా ఇది కంటెంప్ట్ కింద విషయాన్ని మనం భావించాలి. కాబట్టే ఈరోజు కోర్టులో ఒక వ్యక్తి కోర్టులో వేశారు, కేసు వేశారు, ముఖ్యమంత్రి గారిని కూడా దీంట్లో పార్టీ చేయాలని చెప్పేసి దాని మీద విచారణ జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునుంచి న్యాయవాదులు అట్లా చేయడానికి వీలు లేదని అంటున్నారు. సరే, ఏది ఉన్నప్పుడు కూడా న్యాయస్థానం ఏది చెప్పినా కూడా దానికి సంబంధం లేకుండా వితౌట్ ప్రిజుడిస్, వితౌట్ ఎనీ ప్రిజుడిస్ టు ది సీఎం అండ్ వాళ్ళ కాకుండా వారే స్వయంగా హైకోర్టుకు ముందు వచ్చి వారు అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ చేసిన డిమాండ్. మేము అడిగేది ఫస్ట్ క్వశ్చన్ ఒకటి,
ఇవన్నీ మొత్తం మీరు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో మీరు వేసిన డ్రామాలో ఎక్కడ ఉన్నది కరప్షన్ సంబంధించిన విషయాన్ని మీరు బయటపెట్టండి. కరప్షన్ ఎక్కడ మీకు కనబడ్డది? రెండోది, ఈ వివరాలన్నీ మీకు ఎట్లా వచ్చినాయి? ముందు స్టింగ్ ఆపరేషన్ చేయడానికి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంది, ఆధారాలు ఏంది? మీరు ఫోన్ ట్యాపింగ్లు ఎవరెవరు చేశారో, ఎంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారో, మీ పార్టీకి సంబంధించినటువంటి మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే కదా ఇవన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినప్పుడు మీరు ఈ నలుగురు ఎమ్మెల్యేలని మీరు ఎన్ని రోజులు మీ యొక్క ప్రగతి భవన్ ఎందుకు ఉంచుకున్నారు? ఏ కారణంగా ఉంచుకున్నారు 22 రోజులు? ఇవన్నీ కూడా వివరాలు మీరు కోర్టుకు, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. నిన్న కోర్టు చెప్పింది ఇది కరప్షన్ యాక్ట్ కింద రాదు, కరప్షన్ కేసు కాదు, అందుకనే మీరు ఇచ్చే పేర్లనే మేము దీన్ని అసలు ముద్దాయి కింద మేము చూడము, వీళ్ళు ముద్దాయిలు కానే గారు, అసలు కరప్షన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి జడ్జిమెంట్ రాసింది. మేము చెప్పడం కాదు, అంతకుముందు ముగ్గురు ముద్దాయిలు వేరైనా కానీ వాళ్ళు ఎవరో అది సీఎం గారికి తెలవాలి, వాళ్ళ పాత్రసార్లు వాళ్ళు అయినప్పుడు కూడా ఇదే కోర్టు వాళ్ళ ముద్దాయిల కింద రాలేదు నా దగ్గరికి. ఇది కోర్టు వ్యవస్థ వేరే ఉంది, ఇది స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఉన్నది అని చెప్తే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు చేసినటువంటి ఒక కామెంట్ని కూడా సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది, అందుకే వీళ్ళకి బెయిల్ ఇవ్వమని చెప్పింది హైకోర్టుకు. అది వేరే ఏది ఉన్నప్పుడు కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో కోర్టులో మీరు హాజరు కావాలి, కోర్టులో మీ యొక్క అఫిడవిట్ ఇవ్వాలి, మేము అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఏదున్నాయో దానికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు. మీకు ఈ దర్యాప్తు సంస్థకు మీకు ఆర్డర్ ఇచ్చే ముందే ఈ గ్యాడ్ గేట్స్ ఏవైతే పెట్టుకున్నారో, ఏది స్పీకర్లని, కెమెరాలని, ఇవన్నీ కూడా మీరు ఎట్లా పెట్టారు, ఏ ఆధారం మీద పెట్టారు, మీకు ముందు సమాచారం ఎట్లొచ్చింది, ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారు, మరి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీకు వచ్చిందంటే మీకు ఫోన్ ట్యాపింగ్లు మీకు పర్మిషన్స్ ఉన్నాయా, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, ఈ దర్యాప్తు చేసేటటువంటి ఒక సంస్థల కన్నా ముందు మీ దగ్గరకే ఎవిడెన్స్ ఎట్లొచ్చింది, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కోర్టుకు రాసినటువంటి ఒక లేఖలు కూడా తప్పు, దాని విషయంలో వారి న్యాయవాదియే, ప్రభుత్వం న్యాయవాదియే మా పొరపాటు అయిపోయింది క్షమించండి అని చెప్పి కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఎక్కడ? హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి ముందు, అదేవిధంగా సింగిల్ జడ్జి గారి ముందు, బెంచ్ ముందు, డివిజన్ బెంచ్ ముందు, సింగిల్ జడ్జి ముందు. సో వారు క్షమాపణ కోరిన నేరంలో తప్పు చేశారని తెలుస్తుంది కాబట్టి ఈరోజు వారే హైకోర్టుకు వచ్చి ఈ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి ఒక నోటీస్ ఏదో వస్తుందో వారు దానిపైన అఫిడవిట్ చేయాలి, వారు వ్యక్తిగతంగా కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మరి రెండో ఇష్యూ వచ్చే వరకు ఇంత అక్రమాలు, అవినీతి అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ అవినీతి అక్రమాలు మాట్లాడుతుంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 33 కొత్త జిల్లాల్లో, దాదాపు 23 జిల్లాలకు కొత్త కొత్త భవనాలు వస్తూ ఉన్నాయి, సెక్రటేరియట్ పెద్ద భవనాలు కడతా ఉన్నారు. మరి ఈ యొక్క కాంట్రాక్టులలో వేలాది కోట్ల రూపాయలతో కట్టుదల అవుతున్నాయో, ఇందులో అవినీతి ఎంత జరిగింది, మీ ఎమ్మెల్యేలకు ఎంత మీకు కిక్ బ్యాక్స్ వచ్చినాయి, నేను స్పష్టంగా అడుగుతున్నాను, దాంట్లో మాకు సమాచారం ఉన్నది వీటిలో అవినీతి జరిగిందని చెప్పేసి దీనిపైన మీరు దర్యాప్తు చేయాలి, మీరు చేయాలి. ఎందుకంటే మీ ప్రభుత్వాలు, మీ భవనాలు, ఏ కాంట్రాక్టర్ల దగ్గర ఎంతెంత ముడుపులు, మీ స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సెక్రటరీ భవనాల్లో ఎంతమందికి కిక్ బ్యాక్స్ వచ్చినాయని చెప్పేసి కూడా ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. దట్ ఈస్ ది రియల్ కరప్షన్. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కరప్షన్ అది. మీరు ఆ కరప్షన్ని పక్కకు పెట్టి దాన్ని ఏదో తప్పు, మీరు చేసే తప్పులు ప్రజలకు తెలవకుండా అసలు తెలంగాణ ప్రజల్ని ఈరోజు దేశం నుంచే వేరే చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో రాజకీయమైన విభేదాలు ఉంటే ఉండొచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఉండే, మమతా బెనర్జీ గారికి ఉండే, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండే, కానీ నిన్న G20 దేశానికి గర్వదగ్గరమైనటువంటి ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారికి అందరికీ మందని పిలిస్తే మాట్లాడితే అందరూ వచ్చారు, మమతా బెనర్జీ గారు వచ్చారు, అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చివరికి
జగన్ గారి పార్టీ సంబంధించినటువంటి వారి యొక్క సోదరి శర్మిల గారికి కూడా చెప్పడం జరిగింది. జగన్ గారు వచ్చారు, అపోజిషన్ మాట అందరూ వచ్చారు, రాజకీయాలు వేరే, కానీ దేశానికి గర్వదగ్గమైనటువంటి ఒక విషయం వచ్చినప్పుడు దేశమంతా ఒకటే, దాన్ని అంటాం మనం జాతీయ భావం అంటాం మనం. ఆ జాతీయ భావం మీలో లోపించింది. అందుకే మీరు మోదీ గారు పిలిచి, మీకు మోదీ గారి మీద కోపం ఉండొచ్చు, మీరు మోదీ గారికి వ్యతిరేకం ఉండొచ్చు, కానీ మోదీ గారి మీద కోపము, మోదీ గారి మీద ఉన్న వ్యతిరేకత, మోదీ గారి మీద ద్వేషము, ఈ దేశం మీద ద్వేషం కాకూడదని చెప్పేసి మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చర్య ఉందో, మోదీ గారికి కళ్ళలో కళ్ళు పెట్టలేని భయము, మోదీ గారంటే భయము, అందుకే మీరు పోవట్లేదు. లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానపరిచేందుకు, తెలంగాణ ప్రజల్ని ఈ దేశం ఒక సంబంధించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక G20లో అధ్యక్షత స్థానం వహించే భారతదేశానికి అందరూ పండగ జరుపుకుంటుంటే తెలంగాణ ప్రజలు దానికి ఎందుకు వంచితం చేస్తారు, దేనికి దూరం చేస్తారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది, ముందు మీరు మీ అక్రమాల మీద, మీ అవినీతి మీద, మీ యొక్క దురుద్దేశాల మీద ఈరోజు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ భవనాలు కట్టడాల మీద, అన్నిటి మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాలి, ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. దేనికి ఎంత ఖర్చు అయింది, సెక్రటరీకి ఎంత అవుతుంది, ఎవరు చేస్తున్నారు కాంట్రాక్టు, ఏమైనది మొత్తం కూడా ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు అవినీతితో కూడినటువంటి ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఎన్నికల సందర్భ దృష్టిలో పెట్టుకొని అందుకే అన్ని భవనాలు, రోడ్లు ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిలో కూడా జరిగినటువంటి అవినీతి బయట పెట్టాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేయండి, ఈ సిట్ దాని మీద విచారణ జరపాలి, వివరణ జరపాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మేము మా డిమాండ్ ఉంది రాజకీయంగా. మా కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ రాకుండా జియో తీసుకున్నారు మీరు, అటువంటి ఉంటే డెఫినెట్గా మేము న్యాయపరమైనటువంటి ఒక చర్య కూడా మేము వెనక్కి పోము. కరప్షన్ అనేది ఏదైనా ఎక్కడైనా లేవాదేవీలు ఉండి ఏదైనా అఫీషియల్గా ఏదైనా ఫేవర్స్ ఉండాలి. ఇక్కడ అఫీషియల్ ఫేవర్ ఇక్కడ దీంట్లో ఏం లేదు, కానీ దీంట్లో నేను చెప్పిన దాంట్లో అఫీషియల్ ఫేవర్స్ ఉన్నాయి. మీరు ఒక కాంట్రాక్టర్కి ఒక కాంట్రాక్ట్ ఇప్పించి కోట్లాది రూపాయలు అతనికి బెనిఫిట్ అయ్యేట ప్రయత్నం చేశారు, కాబట్టి అక్కడ అఫీషియల్ ఫేవర్ లేదు. దాంట్లో చాలామంది అధికారులు, చాలామంది మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు బాగుపడ్డారు. 23 జిల్లాల కాంట్రాక్టులు, అంటే 13 జిల్లాలకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను 23 జిల్లాలు చెప్తా ఉన్నాను. ఈ 23 జిల్లాల ఒక భవనాల నిర్మాణంలో, సెక్రటరియేట్ భవన నిర్మాణంలో పెద్ద అవినీతి జరిగింది, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.